మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇక మళ్ళీ వచ్చాడు సార్ మైక్ పట్టుకుని, ఓడిపోయినాక ఎందుకండి మీకు ఇవన్నీ, మీ 100 ఎకరాల గురించి చెప్పండి అంటే 100 రోజుల్లోనే అంటాడు. ఇక 100 రోజుల్లోనే గందరగోళం, 3 నెలల వ్యవసాయం అతలాకుతలం, పంట నష్టపోయిన ప్రతి రైతును ఆదుకోవాలి, సీఎం మంత్రులు పంటలను పరిశీలించాలి, నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ కుచ్చు టోపీ, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ధ్వజం. మరి 100 ఎకరాలు మన రైతులకు డొనేట్ చేయకపోయినారు సార్. ఈ 100 ఎకరాలు మీ ఏవైతే 100 ఎకరాలు ఉన్నాయో కబ్జా పెట్టి 60 ఎకరాల ఫామ్ హౌస్, అదేందో నేనే తెలియకుండా నేనేమైనా, మన సార్ అంట డేవిత్ లీడర్ ఉంటుంది నిరంజన్ రెడ్డి గారిది, సో దాంట్లో నేనే ఆ డేవిత్ లీడర్ ప్రోగ్రాంలో సార్ చూపించిండు, మనం అన్నీ కూడా చూపించినాం. పాపం ఆయన ప్రత్యేకంగా వ్యవసాయం చేసుకుంటూ వచ్చారు సారు. కానీ నాకు తర్వాత లాస్ట్ ఇయర్ తెలిసింది ఏంటంటే కృష్ణానది ఒడ్డును కూడా కబ్జా పెట్టేసిండు, తర్వాత ఈ ఇష్యూస్ అన్ని అవ్వడంతో జాగ్రత్తలు పడ్డాడు సార్ అని అర్థమైంది. 100 ఎకరాలు ఏడికెళ్ళి వచ్చినాయి. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే ఇంత ఆస్తి ఏడికెళ్ళి సంపాదించండు, వ్యవసాయ శాఖలో అసలు మీరు చేసింది ఏంది? మరి ఇవన్నీ ఓడి బయట పెట్టాలే. సో ఇదే మాట మా కేసీఆర్ సార్, మా బాపు అక్కడ కూసోని ప్రెస్ మీట్లో చెప్తే మేమేం మనం, ఎందుకంటే కేసీఆర్ ఎప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడతాడు కాబట్టి, రైతు బంధు తీసుకొచ్చిన నేత కాబట్టి, సో ఖచ్చితంగా కట్టుబడి ఉంటాము, మద్దతు తెలుపుతాం. కానీ ఓడిపోయిన నిరంజన్ రెడ్డి ఒక్కసారే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి, సో 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వామి భూనేత, మరి ఇన్ని డబ్బులు ఏడ సంపాదించండు, ఎట్లా సంపాదించండో, అవినీతి చేసినామని చెప్పి నీ మీద కేసులు ఉన్నాయి, అండ్ దాదాపు ఎంఆర్ఓ ఆఫీస్లో ఫైళ్ళని కూడా తగలబెట్టేసిండ్రు ప్రూఫులు లేకుండా. ఇవన్నీ చేసిన తర్వాత మైక్ తీసుకొని రైతుల గురించి మాట్లాడితే, 100 రోజుల గురించి మాట్లాడితే, మా కేసీఆర్ సార్ని మాట్లాడమనండి, మా కేటీఆర్ని మాట్లాడమనండి మేము ఒప్పుకుంటాం, అండ్ అవినీతి చేసే మీరు దీన్ని మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యంగా కలిగిస్తూ ఉన్నది. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణైన ఎల్లో అలర్ట్, ఓకే, గల్లీల రైతుల కన్నీళ్లు పట్టవా, చిన్నపీట చిచ్చు కాంగ్రెస్లో ముదురుతున్న వివాదం పార్టీ అధినాయకత్వం దృష్టికి గుట్ట ఘటన, ప్రధాని ప్రస్తావించడంతో అధిష్టానం సీరియస్, ప్రకటనలో బట్టి ఫోటో మాయంతో ఆజ్యం, సీఎం రేవంత్ను ఆరాధించిన కాంగ్రెస్ పెద్దలు, బాగేంది మంచిగేంది అని నేనంటలేను. మళ్ళా నేనంటున్నానని చెప్పి మీరు అననడము, మళ్ళీ ట్రోల్ చేయడం ఇవన్నీ అవసరమా నాకు? ఈ కార్యకర్తలు అంటుర్రు, మన బట్టి అనుచరులు అంటుండ్రు, ఐఎన్పిఆర్లోకి వెళ్ళి బట్టి ఫోటో తీసేసింది వాస్తవం కాదా? ఓన్లీ రేవంత్ రెడ్డి ఫోటోనే వేయించుకుంటుండ్రు, మరి ఎంత దారుణం అండి ఇది. ప్రధానమంత్రి చెప్తే కానీ పార్టీ అధిష్టానానికి ఇవన్నీ పట్టలేదు, ఇవన్నీ తెలియలేదంటే మరి తెలంగాణ రాష్ట్రం మీద మీరు ఫోకస్ ఏం పెట్టిండ్రు, పార్టీ అధినాయకత్వం ఫోకస్ ఏం పెట్టింది అనేది ఒక క్వశ్చన్ ఇక్కడ. 10th పేపర్ లీక్, ప్రశ్నలు బయటికి జవాబు లోపాలు కట్ట, 10వ తరగతి పరీక్షలో మాస్ కాపీయింగ్, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో కలకలం, సోషల్ మీడియాలో ఆడియో వీడియో వైరల్, పూర్తి వివరాలు తెప్పించుకున్న కలెక్టర్, తెప్పించుకోవాల్సిందే, మరి దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పాల్సిందే. ఛార్జ్షీట్లతో కాలయాపన, డిఫాల్ట్ బెయిల్ అందకుండా చేయడానికేనా, మీ వైఖరితో నిందితులు జైల్లో మగ్గాల్సిందేనా, ఈడీ వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం, సుప్రీంకోర్టులో కీలక వ్యాఖ్యలు.